దేవునికి స్తోత్రం, అందరికీ వందనములు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా, క్షమించండి, కరుణించండి, కృప చెప్పండి, జాల చెప్పండి, దయచేయండి. విత్తబడే అంశాన్ని దీవించండి అసలు నీ బిడ్డకి వినగల సేవని గ్రహం జరుగుతాం. మీరే మాట్లాడి మీ నామంటే మహిమ ఘనత ప్రభుత్వం యేసునామలు అడుగుతున్నావు తండ్రి, ఆమేన్. ప్రియమనే దేవుడు రా, దేవుడు మన దేవుడు, మాట్లాడే దేవుడు మన దేవుడు, మాట్లాడే దేవుడు జీవం గల దేవుడు, పరిస్థితులు నిచ్చుడు, ఆయనకి సమస్తము సాధ్యము. ఆయన మనతో మాట్లాడుతున్నాను. ఎలా మాట్లాడతారండి? తుడి ది వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాం. ఆది ఎందు వాక్యం ఉండిన వాక్యము దేవునిది, వాక్యమే దేవుడు. వాక్యమైన మనతో ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడు ఆత్మయుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడు. మాట్లాడవాడు మీరు కదా, మరి నేను మాట్లాడు, నేను సున్నాను, నీ కదా మాట్లాడదు. కాబట్టి ప్రియమ సహోదరు సోదరులారా, వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటే వాక్యాన్ని బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్ మోర్ బ్లెస్సింగ్ కమ్స్ అవర్ లైఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. మచ్ మోర్ బ్లెస్సింగ్ కమ్స్ అవర్ ఫ్యామిలీ. వచ్చి పడతాయండి దేవుళ్ళు ఎందుకంటే. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా విందాము. శ్రద్ధగా వింటే దేవుళ్ళు వస్తాను. దేవుడు ఒక టాపిక్ ఏంటంటే పెర్సిస్టెంట్ కంటిన్యూ ప్రేయర్, విసుగక నిత్యము ప్రార్థన చేయడం. హల్లెలూయా, హల్లెలూయా. విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. ఏంటి చూడండి ఒకసారి, లోకసువార్త 18వ అధ్యాయము, లోకసువార్త 18:2 మొట్టమొదటి చూడండి. లోకసువార్త 18వ అధ్యాయము మొట్టమొదటి ఏమంటారు అక్కడ ఏమంటాను, వారితో ఈ ఉపమానం చెప్పును. ఆగండి ఆగండి ఆగండి. ప్రియమైన వాక్యాన్ని శ్రద్ధగా ఉన్నారండి. వారు అనగా విశ్వాసులు, విసుకక అండి, విసుకోకూడదండి. విసుక నిత్యము అంటే మళ్ళీ నిత్యము అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేసినందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పను. ఎవరు చెప్పారండి? యేసురావు చెప్పారండి. ఏంటి అంటే చెప్పంటే అప్పటి వారు విసుకక నిత్యము ప్రార్థన చేస్తున్నందుకు చుండవరకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. చూడండి చెప్తున్నాను, ఏం చేస్తున్నారు చూడండి. ఇక్కడ దేవునికి భయపడుకు మనుషులను లెక్క పెట్టుకు ఉండు, ఒక న్యాయపతి ఒక పట్టణంలో ఉండెను. హల్లెలూయా. దేవుడు అంటే భయం లేదు. దేవునికి భయపడుకు మనుషులను లెక్క పెట్టకు ఒక పట్టణంలో న్యాయాధిపతి ఉండెను అని ఆయన లెక్క అంటే చెప్పండి. దేవుడు అంటే భయపడడు, మనుషులను లెక్క చేయడు. ఆయన వాదిస్తే ఖచ్చితంగా గెలుతున్నాడు. పట్టణంలో ఉండెను, ఆ పట్టణంలో ఒక విధురాలు ఉండే, ఆ పట్టణంలో ఒక విధురాలు కూడా ఉందని ముఖ్యంగా చూడండి. ఆ పట్టణంలో ఒక విధురాలు ఉండేను, ఆమె అతని ఎదుకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయము తీర్చమని అడుగుతూ వచ్చి, కానీ ఏంటండి ఆమె వచ్చి ఏంటంటే, అయ్యా నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చము, హల్లెలూయా అని గోజారుతుంది. వచ్చింది అడిగినప్పుడు కానికి టైం లేదు, ఆయన గొప్పలయ్యారు కాబట్టి ఇరువా ఉన్నాడు. ఏంటంటే వచ్చినప్పుడల్లా ఇరువా ఉన్నాడు. తరచుగా వచ్చి అంటే తరచుగా అంటే అప్పుడప్పుడుచి నా ప్రతిపాదికి నాకు న్యాయము తీసుకుని అడుగుతూ వచ్చాను. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను. కొంతకాలం అంటే ఐ హావ్ నో టైం మీకు అనుకున్నాడు. ఏంటంటే నాకు టైం లేదు వెళ్ళిపోతున్నాడు, కానీ కొంతకాలం ఒప్పకపోయాను. మరి ఏం చేస్తానండి ఈ అమ్మాయి? వెళ్ళి కనబడుతుందండి, వెళ్ళిపోయి ఈ అవసరం ఈ బాధ ఉంది, వెళ్ళి అయ్యా అయ్యా దండ పెడుతుంది అయ్యా అంట. ఆయన గొప్పలేరు కాబట్టి ఏమనుకోట్రా. అట్లా వచ్చి పెద్ద పెద్ద వచ్చినప్పుడు ఆయనకి ఆయన బుద్ధి పుట్టిందండి, ఈమెకి న్యాయం తీస్తే మన దగ్గర రాదని ఆ యొక్క థాట్ ఈమెకి ఆయనకి వచ్చిందండి. చూడండి అంటే ప్రతివాదికి నాకు న్యాయం చేసుకుని రుజువు వచ్చాను, కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకు మనుషులను లెక్క పెట్టకు నన్ను అని కొంటున్నప్పుడు దేవునికి భయపడ్డు మనుషులను లెక్క పెట్టాడు, మనుషులను లెక్క చేయడు. అది ఆయన యొక్క గుణం అయింది. అంటే గొప్పలాయిరాను, అంత చదివాడు, అంత బాగా వదిస్తాడు. ముఖ్యంగా నేను దేవునికి భయపడకు మనుషులను లెక్క పెట్టుకున్నాను, ఆ లెక్క పెట్టుకున్నాను, ఈ విధానాలు నన్ను తొందరపెడుతుంది. కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజారుకుంటూ ఆమెకు న్యాయం వచ్చిని తనలో తను అనుకున్నాను. హల్లెలూయా. మాటి మాటి వచ్చి తనను గోజారుకున్నట్టు ఉంటే ఆమెకు న్యాయం తీరు తనలో తను అనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సోదరుడండి, మరి ఇక్కడ టాపిక్ ఏంటంటే పెర్సిస్టెంట్ కంటిన్యూ ప్రేయర్ అయిపోయిందండి. నీ యొక్క అవసరం, నువ్వు ఒక అవసరంతో వచ్చావు, నీ యొక్క అవసరంతో వచ్చావు. ఏమవసరం ఉన్నది? పెళ్ళి కావాలి, ఉద్యోగం కావాలి, పాస్ అవ్వాలి పరీక్ష, ఇల్లు కావాలి, ఇవన్నీ మనిషికి ఉండే అవసరం ఉంది. అప్పుడు ఏమంటారు దేవుడు చేయాలి? విసుక్కోకుండా ప్రార్థన చేయాలి. విసుక్కోక మనం ప్రార్థన చెయ్యాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. విసుక్కోకుండా నోటితో మనం
ప్రార్థిస్తే దేవుడు అలగిస్తాడు అన్నది. అంటే మనం ఉంటే ప్రభావ ప్రభావం పదిహేను ఆరు పదిహేను ఎనిమిది ఆయన కావాల్సిందండి ప్రేమ చూడండి. పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ వేగంతో దేవుని మనం ప్రార్థించాలి. అది గుర్తుపెట్టేయండి. ఎలా చేయాలంటే పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ వేగంతో దేవుని కూడా ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. ఇవ్వకుండా ఉంటుంది అసలు లేనే లేదు. ఇంకొకటి అంటే జోల్ 2:21 అంటాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనఃపూర్వంగా తిరిగి ఇదే యహోవా వాక్కు. మీ దేవుడైన యహోవా కరుణ వాత్సల్యం కలవడు, శాంతమూర్తి, అత్యంత కృపగా ఉండి తాను క్షీణి చేయక పశ్చాత్తపడు నీకు ఇస్తాడు దేవుడు. ప్రేమ సోదరుడు, కన్నీటి ప్రార్థన, కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ ప్రార్థిస్తే ఆయన ఆగడండి. దేవుడు వెంటనే చేస్తాడు. ఇది అంటాడండి, విసుక్కోకుండా అడగండి, విసుక్కోకుండా అడగలి. నీకు సమాధానం వచ్చేది అడితే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడండి. నీకు ఉద్యోగం కావాలి, అడుగు దేవుడిని. మత శివాత ఏడు అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వడను, వెదకుడి మీకు దొరకను, తట్టుని మీకు తీయబడను, అడుగు ప్రతివాడును పొందును, వెదకవానికి దొరకను, తట్టువానికి తీయబడను. హల్లెలూయా. ప్రియమైన సోదరుడు, అందరికీ ఇస్తాను అందుకే. మన దేవుడు ఇచ్చే దేవుడు, ఇవ్వని దేవుడు కానే కాదు. మీకు ఉదాహరణ చెప్తానండి, వర్షం పడుతుందండి, వర్షం పడినప్పుడు అది మీ చేలో పడి మా స్థితిలో పడి ఉండదు కదా, అందరి పొలాల్లో పడుంది. వర్షానికి పక్షవాతం లేనే లేదు. మన దేవుడు ఎంతేనండి, ఆయనకి పక్షవాతం లేదండి. అందరికీ ఇస్తారు దేవుడు, అందరికీ. ఈ ఈజ్ అవర్ హెవెన్లీ ఫాదర్. ఆయన పొరలోకి తండ్రి అండి, మన కన్న తండ్రి ఆయన. కాబట్టి ఆయనకి ప్రేమమయుడు, దయామయుడు, కరుణామయుడు, కృపమయుడు. కాబట్టి అడగవచ్చు, అడిగి పొందాలి. ముఖ్యంగా విసుకోకుండా అడగకుండా దేవుడు, విసుకోకుండా అడితే దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. ఇస్తాన మాట దేవుడు ఖచ్చితంగా ఇస్తానండి. ఇవ్వకుండా దేవుడు ఉండనే ఉండదు. ఎందుకంటే ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా మీకు ఏది కావాల్సినది ఉందండి. ముఖ్యంగా కాగా దేవుడు తన ఐశ్వర్యం పునః క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రియమైన సోదరుడు, మనం ముఖ్యంగా ఉన్నాం ఇక్కడ, విసుక్కోకుండా అడగాల, కోదకుండా నేను చూస్తున్నాను. కనుక ఆమె మాట మాడికి వచ్చి గోజాడుకున్నట్టు ఆమెకు న్యాయం తీర్చడానికి తనలో తాను అనుకున్నాను. మరియు ప్రవీటలను చూడండి, అన్యాయస్తుడనే న్యాయపతి చెప్పిన మాట వినుడి. ఎవరైనా అన్యాయస్తుడనే న్యాయపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివరాత్రులు మొరబెట్టుకున్న తన గురించి మొరబెట్టినప్పుడు వారికి న్యాయం చేసరా? ఆయన వారికి త్వరగా న్యాయం తెచ్చును, ఆయన వారికి త్వరగా న్యాయం తెచ్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఆయనే హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. హల్లెలూయా. ఆయన వారికి త్వరగా న్యాయం చేస్తాడు. దేవుడు ఎవరండి? తాను ఏర్పడిన బిడ్డలో, తాను ఏర్పడుతున్న బిడ్డలో అడిగినప్పుడు దేవుడు వారికి త్వరగా న్యాయము తీరుస్తాడు. ఇక్కడ దీనిలో మనకు కనిపెట్టి తెలిసింటే విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. విసుకక నిత్యము ఎవరండి? మీ పెద్దవరాలు. ఆమెకు అవసరం ఏర్పడింది, ఏర్పడినప్పుడు వచ్చింది, వెళ్ళి అడిగింది ఎవరిని? న్యాయాధిపతిని. ఇప్పుడు టైం లేదన్నాడు, మళ్ళీ వెళ్ళింది. ఆమెకి విసుకత లేదండి, ఆమెకి బాధ ఉంది లోపల. ఆ బాధ పోవాలంటే ఆ న్యాయం కావాలి. మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ వద్దన్నాడు, మళ్ళీ తర్వాత వెళ్తున్నాడు. ఇప్పుడు టైం లేదన్నాడు. ఈ విసుకోకల ఆయన విసిగిపోయాడు. ఈ వెళ్ళినప్పుడు ఆయన విసిగిపోయి ఆ విధవరాలు మాట మాటికి గోజాడుకున్నట్టు ఆమెకు న్యాయం చిత్రాన్ని తనలో తాను అనుకున్నాను. హల్లెలూయా అనుకుని అలాగే ఆమెకి న్యాయం తీర్చేసాడు. ఎందుకు తీర్చేసాడు ఆమెకి ఆమెకి న్యాయము? విసుక్కోకుండా నిత్యము వచ్చి అడిగింది కాబట్టి ఆ మనుషుడు ఆ న్యాయపతి ఆమెకి తీర్చాడు. మరి ఆయన తీసినప్పుడు పర్లోక మందరం తిండి తీరాడా? ఆయన త్వరగా న్యాయము తీర్చును. ఈ విల్ అమేజ్ దమ్ స్పీడీ అంటాడు ఇంగ్లీష్. అంటే ఈ విల్ అమేజ్ దమ్ స్పీడీ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమనేది కూడా మొట్టమొదటిగా ప్రార్థన కావాలండి, ప్రార్థన నేర్చుకోవాలండి. అలా ప్రార్థన అంటే ఏంటి? ముఖ్యంగా ప్రార్థన అనగా దేవుణ్ణి అడగటం. రెండవది అవర్ సప్లికేషన్ నోట్ టు గాడ్, ఫస్ట్ ప్రేయర్ బేకింగ్ ఆఫ్ గాడ్. మూడవది ఫేస్ టు ఫేస్ టాక్ టు గాడ్. దేవుని ఎడ అడగాలనుకునేసుకోవాలనుకుంటుంది. అడుగుడి, ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్ యూ, సీక్ అండ్ ఇట్ విల్ బి నైన్, నాక్ అండ్ ఇట్ విల్ బి ఓపెన్. అడుగుడి మీకు ఇవ్వబడను, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు
తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకవానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని చెప్తున్నా దేవుడు. ఎలా అడగాలి దేవుణ్ణి? ఇక్కడ చెప్తున్నా ఇక్కడ ఒంటరి ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన, పరలోక ప్రార్థన. ఇక్కడేమంటేమండి? విసుకోకుండా ప్రార్థన, పెరిస్టెంట్ ప్రేయర్, పెరిస్టెంట్ కంటిన్యూ ప్రేయర్, పెరిస్టెంట్ కంటిన్యూ అంటే విసుక నిత్యము ప్రార్థన చేయాలి. విసుక నిత్యము ప్రార్థన చేయాలి. విసుక నిత్యం నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడండి. ఇచ్చే దేవుడు ఏం దేవుడు కానే కాదు. ప్రియమ దేవుడు రా, మనం ఏంటంటే నిద్రపోతాం కొన్ని ప్రార్థన ప్రార్థన నిద్రపోతాం, అది దేవుడికి ఇష్టం కాదు. ప్రార్థన చేస్తే ప్రార్థనత మళ్ళీ ఇంకో దాండికి వెళ్ళిపోతాం. అవన్నీ ఏంటి? ముఖ్యంగా సాధనకి అరగకుండా విసుక్కోకుండా నిత్యము మనం ప్రార్థన చేస్తే నువ్వు ఏమంటనే ఇస్తాను దేవుడు. నీకు ఉద్యోగం కావాలి ఇస్తాడు దేవుడు, పెళ్ళి కావాలి ఇస్తాడు, ఇల్లు కావాలి ఇస్తాడు దేవుడు. అవన్నీ ఆయన దగ్గర ఉన్నాయండి. ముఖ్యంగా ఈ లోకంలో విషయాలు కానీ ఈ లోకంలో వేసి అందరికీ ఇస్తాను దేవుడు. అన్నిటికీ ఇస్తాను అండి, మనకు కూడా ఇస్తాను దేవుడు. ఎందుకంటే అందరికీ ఇస్తాడు దేవుడు, ఆయన తండ్రి అయినా అని ఎందుకు ప్రార్థన? నువ్వు ప్రార్థన చేయమని ఇస్తాడు దేవుడు. కానీ ఆయన చెప్పే ప్రశ్న ఏంటంటే, చెప్పే సార్ మీకు రక్షణ సరండి. ఏంటి రక్షణ? రక్షణ ఏంటి? పాపంలో పడినట్టు దేవుడు మనిషి చేరేసి ఆయన కడిగేసే రక్తంతో రక్షిస్తాడు. అదే రక్షణ. ముఖ్యంగా పాత జీవితం పశ్చాత్తాపం కావాలి, రోత జీవితం పాపం. ఆయన పేరు పరిశుద్ధుడు, ఆయన పాపని పెంచాలని పాపాన్ని పెంచాలండి. మన మనిషిలో నడుస్తున్నారు వాటికి ఎక్కడ వచ్చిన పుళ్ళు గాయాలు ఉన్నాయి. ముఖ్యంగా వాటిని కడిగితే కడిచి ఈ పాపాలు క్షమిస్తాడు, కడిగేస్తాడు, రక్షిస్తాడు. ఆయన ముఖ్యంగా ఆయనవే రక్షకుడు, రక్షించి నిన్ను పర్లోకం తీసుకెళ్తాడు. హల్లెలూయా. రక్షణ ఎక్కడ దొరుకుతుంది? యేసులో దొరుకుతుంది. నిత్యం ఇస్తాడు నీకు, నిత్యరాజానికి వరాలు చేస్తాడు దేవుడు. అద్వితీయ సత్య దేవుడు నిన్ను నీకు పని యేసు ఎరుడియే నిశ్చితం ఉంటాడు. ఆ నిత్యం ఎక్కడ దొరుకుంటే యేసులో దొరుకుతుంది. ఎక్కడే లోకంలో దొరకనే దొరకదు. ఆ రక్షణ కూడా ఈ లోకంలో ఎక్కడ దొరకదు, యేసులో అన్నది దొరుకుతుంది. ఏం చేయాలి నువ్వు? ఇప్పుడాక నువ్వు పాపన ఉన్నావు, పాపన మునిపోయి ఉన్నావు, కానీ యేసు చూడు, చూసినప్పుడు ఇంకా రక్షణ ఇస్తాడు దేవుడు. రక్షించే దేవుడు, క్షమించే దేవుడు. ఈ క్షమాపణ ఆయన ఉంది. ఎన్ని పాపాలు వేసిన నిన్ను క్షమిస్తాడు. ఎన్నిసార్లు 77 క్షమిస్తాడు. నిన్ను క్షమించి రక్షించి ఆయన రాజ్యంలోకి తీసుకురా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమల సహోదర సహోదరుల, నువ్వు ఏ స్థితిలో ఉండవు? ముఖ్యంగా నీ ప్రస్తుత పరిస్థితి ఏంటి? నువ్వు ఏ స్థితిలో ఉండగానే ఎలా ఉండగానే దేవుని దగ్గరికి వస్తాడు, నిన్ను తీసుకుంటాడు, నిన్ను లాగి నువ్వు పాపంలో ఉండగా నాశనకరంగా ఉన్న గుండెలో ఉండి జిగటగా ఉన్న దోమలు ఉండి పైకి లాగి నిన్ను రక్షిస్తాడు. ఆయన కొడేనండి, ఇంకెవరో రక్షణ కాదు. రక్షణ అనేది ఆయనలో ఉంది. ముఖ్యంగా రక్షణ నిత్యజీవం పొందడం అనేది ఆయనలో ఉండే. ముఖ్యంగా అవి పొందాలంటే యేసును నమ్మాలి, యేసును నువ్వు నమ్మాలి. నమ్ముడని వాళ్ళైతే నమ్మువానికి సమర్థం సాధించిన దేవుడు. ఎలా నమ్మాలి? విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఇస్తాడు దేవుడు. విశ్వాసం అంటే తెలియదు. ముఖ్యంగా విశ్వాసం అంటే ఏంటి? ముఖ్యంగా విశ్వాసం అన్నది నిరీక్షింపడేవాటిగా నీ స్వరూపును అదృశ్యమని ఉన్నవాటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో ప్రార్థనిస్తే నీ దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ స్వస్థపడి స్వస్థకాటు వస్తాడు. ఉద్యోగం కాదు ఉద్యమం వస్తాడు, పెళ్లి కాదు పెళ్ళిస్తాడు. అన్నీ కూడా దేవుడిని చెప్పాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యపడిన క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరం ఇస్తాడు. దేవుడు తీర్చే దేవుడు ఇస్తాడు. ముఖ్యంగా ఇవి ఎక్కడ దొరకండి? యేసును దొరుకుతుంది. ఏది చెప్పడే? రక్షణ. మీ పాపమును రక్తం వల్ల ఎర్రమను మంపుకొని తెలియజేస్తుంది. మీ పాపములు చెంపు వల్ల ఎర్రమను గొర్రెబోదికని తెలియజేస్తుంది. ఆయన కూడా చేస్తాడు. చూడండి ప్రేమ దేవుడా, చూడండి యశగ్రంథము 43 చూడండి, దాన్ని చూడండి. నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమను తుడిచేస్తున్నాను, నీ పాపాలను గుర్తు చేసుకున్నాను. ప్రేమన సహోదరి సహోదరుడా, నువ్వు ఏస్తులా ఉండవు, ఎలా ఉండవు? మరి చూడండి, ప్రేమమయుడు, దయామయుడు, కరుణమయుడు అని అన్నాడు. నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమను తుడిచేస్తున్నాను, నీ పాపాలను గుర్తు చేసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పట్టుదలతో విసుకోకుండా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు
వెంటనే వింటాడు ప్రశ్న తిన్న నా కుమార్తె నా కుమారా నువ్వు విసుకోకుండా ప్రార్థన చేయి నా దగ్గర రా నీ ప్రార్థన విని నీకు సమాధానం ఇస్తాను నేను నేనే నా చిత్తానుసారంగా నియంత్రణ తులిస్తాను నీ పాపాలను గుర్తు చేసుకున్నాను హల్లెలూయా హల్లెలూయా ఎందుకంటే ఆయన చెరుస్తున్నాడు ఆయన గొప్ప దేవుడు జీవముల దేవుడు పరిశుద్ధుడు నిత్యుడు ఆయనకి సమస్తము సాధ్యం నువ్వు నమ్ము ఆయన వద్దరా నువ్వు ఏస్తున్న ఎటువంటి పాపమైన వారు పాపుల రక్షకుడు రోగుల వైద్యుడు సర్వాధికారి సర్వాంతరమి సర్వశక్తివంతుడు ఆయన ఇప్పుడే నీ పాపాలను క్షమించేసి నేను రక్షించి ఆయన రాజును తీసుకున్నాను దేవుడు ప్రియమైన సహోదరు సహోదరు కూడా మరి నువ్వు ఏస్తున్నావు బల్ల ఎందుకంటే ఆయన నువ్వు కావాలి నీ పాపాలను ఒప్పుకో విడిచిపెట్టు రక్షణ పొందు నిత్యజీవనం పొందుకు నిత్యార్థం అనే ఉద్దేశం ఒకటే అందరూ అంతటా అందరూ మార్పు మనసు పొందాలి పాపాన్ని వదిలిపెట్టి పరిస్థితిగా జీవించాలి అది ఉద్దేశం మీకు చెప్పాను సార్ చూసిన లోటస్ లీఫ్ ఎక్కడ ఉంటుంది అకౌంట్ ఉంటుంది లోటస్ లీఫ్ అనేది నీటిలో పెరుగుతుంది నీటిలో బుర్రలో పెరుగుతుంది అది ఎక్కడ పెరుగుతుందండి నీటిలో ఉంది అదే విధంగా నువ్వు పాపలోకంలో పుట్టి పాపలోకంలో జీవించినప్పుడు మరి పాపాన్ని అంటుకుంటున్నానంటే ఏసే నీకు మార్గము సత్యము జీవము ఆయన దివసం వస్తే నీ పాపను ఉసింగా కడిగేస్తాండి నేను నువ్వేమి ఎల్లటి కొనసలేదండి ఏం అసలు వచ్చి ఆయన నమ్మితే ఆయన రక్షిస్తాడు చూడండి ఉంటున్నాడు నేను నేనే నా చిత్తానుసారంగా నేత్రమును తుడిచి చేస్తున్నాను నీ పాపమును గుర్తు చేసుకున్నాను హల్లెలూయా హల్లెలూయా ఇది ఎలా సాధ్యం నువ్వు ఇసుకోకుండా ప్రార్థన చేశాను అనుకోండి నీకు దేవుడు అన్ని కూడా అనుగ్రహిస్తాడు ఆయనలో అన్నీ ఉన్నాయి ముఖ్యంగా ఆయనకి సమస్తమును సాధ్యము ప్రేమ సహోదరుడ మరి చూడండి మీరు ఉదాహరణ చెప్తున్నదో అని చూడండి ఇక్కడ ఇక్కడ మీకు కూడా గుర్తు చేస్తాను చూడండి ఇక్కడ కనబడుతున్నాం ఇదేంటి నీ అక్షరం అంటే ఇది ఐ అనే అక్షరం ఉండే ఐ అంటేంటి నేను ఐ అనే మాట విన్నప్పుడు అసలు దేవుడు రాడండి ఐ అంటే మనిషిలో ఉండే గర్వం అహంకారం ఉంది నేను నాది ఇదంతా నేను సంపాదించానండి ఇదంతా నాదంటారు అప్పుడు దేవుడు రాడునే రాడుకడికి దేని సాధన ఏంటిది ఐ అనేది ప్రౌడ్నెస్ ఏంటిది ప్రౌడ్నెస్ నేను నాది అని గర్విస్తే దేవుడు రాడున్నాను ఎప్పుడైతే మనిషి విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్త ప్రభుత్వం దేవుడి దగ్గరికి వస్తారు అప్పుడు దేవుడు వస్తాడండి చూడండి ఇప్పుడే ఉందండి ఈ ఐ చూడండి ఇప్పుడు ఇదేం చూడండి బొమ్మ చూడండి సరే ఈ ఐలు అంటున్నది ఇదేంటి దీని ఏమంటే క్రాస్ అంటున్నది క్రాస్ క్రాస్ అంటే శిలువ ఎప్పుడైతే మనిషి విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్త హృదయంతో తను తాను తగ్గించుకుని వచ్చినప్పుడు ఆయన నిన్ను క్షమించి నీ పాపాలు కడిగేసి నీకు రక్షించి ఆయన రాజ్యాన్ని నిన్ను చేసుకుంటాడు హల్లెలూయా హల్లెలూయా ప్రియమైన ఇక్కడ అన్నాడు చూడండి ఇక్కడ ఏమంటే ఈ యొక్క కథలో ఈ వాక్యంలో ఒక విధవరాలు ఉన్నట్లు హోదర ఒక రాయదవదన ఉన్నాడు ఇక్కడ మన టాపిక్ ఏంటంటే ఇక్కడ విసుకోకుండా కొంచెం పోదండి నిత్యం నిత్యం ప్రార్థిస్తే అప్పుడు పరాకండి వెళ్తాం లేకపోతే పరాకండి వెళ్ళే వారు విసుకక నిత్యం ప్రార్థన చేయమన్నాడు దేవుడు ఏమన్నాడు ఇక్కడ ఒక పట్టణంలో ఒక న్యాయపడి ఉన్నాడు అదే పట్టణంలో కొన్ని విధవరాలు ఉంది ఆమెకి న్యాయం కలిసినప్పుడు ఆయన దగ్గర వచ్చింది అడిగినాడు అడిగింది వచ్చింది వల్లి ఏం పడుతున్నా వెళ్ళి దండం పెడుతున్నాను అయ్యా అన్నాడు కుదరదన్నాడు అట ఎన్నోసార్లు అనేసార్లు వాదేశాడు కానీ ఆమెనే ఉంది అంటే పట్టుదల ఉంది ఎందుకంటే విసుకోకుండా ఆయన అది తిరిగింది తిరిగినప్పుడు ఆయన చూసినప్పుడు ఈమె నాకు తొందర పెడుతుంది కాబట్టి ఈమెకు నేను న్యాయం తీస్తాను అనుకున్నాడు అనుకుని ఖచ్చితంగా ఆమెకు న్యాయం తీర్చేసాడు ఆ న్యాయము తీర్చాడు అదేవిధంగా ఆమె దేవుడున్నాడు మళ్ళీ ఈ విధరాలు మాట చెప్పినండి పరలోక మందల నీ తండ్రి వారికి న్యాయం తీసరా వారికి ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివరాత్రులు మొరపెట్టకుండా వారికి న్యాయం చేసరా ఆయన వారికి త్వరగా న్యాయం చేస్తును హల్లెలూయా ప్రజలు నిరంతరము మరి ఇసుకోకుండా ప్రార్థించిన వాళ్ళకి న్యాయం చేసరా ఖచ్చితంగా దేవుడు న్యాయము తీర్చే దేవుడు తీరుస్తాడు ఖచ్చితంగా తీరుస్తున్నాడు మరి ఆయన న్యాయాధిపతి తీర్చినప్పుడు ఆ విధాన వాళ్ళకి పరలోకమైన తను తీరరా ఖచ్చితంగా తీర్తాడు నువ్వు ఏమవసరం ఉంటున్నాడండి ఇవ్వడం వల్ల లేనే లేదు హల్లెలూయా హల్లెలూయా ఆయన స్వస్థపరిచే దేవుడు స్వస్థత నీకు కావాలా నేను స్వస్థాడు నన్ను స్వస్థపరిచాడు దేవుడు 2 ఏళ్ళ 3 ఏళ్ళు సెల్ఫ్ రోగించినప్పుడు ఆయన మాట్లాడని వెళ్ళిపోయాడు మై సన్ దర్శించ ఫర్గెట్ నా కుమారుడ పాపాలు క్షమించబడింది మరి నాతో పాటు చూడు స
చచ్చిపోయారు వాళ్ళు జబోజీరం. కానీ ఆయన బిడ్డగా చేసుకుని మరి ఆయన పన్నెను చేయించుకున్నాడు. ప్రేమేశ్వర సహస్రుడా, నీ అవసరం నా చెప్పు, నేను ప్రార్థిస్తాను. అనేక మంది నంబర్ ఆఫ్ పీపుల్ హీర్ అనేది నేమ్ ఆఫ్ జీసస్. ఉచితంగానండి ప్రార్థించేది మేము, మేము చేస్తున్నాం ఉచితంగా, మా సంఘంలో మేము నేను చేస్తాను. అనేక మందికి చాలామంది హైదరాబాద్ విజయవాడ చెప్పాడు, అన్ని కూడా తిరిగాను ప్రార్థన చేశాను. ఎంతమంది ఏసునామని సహసపడుతున్నారు. ఉచితంగానండి, నంబర్ ఆఫ్ పీపుల్ హీర్ అనేది నేమ్ ఆఫ్ జీసస్. ఉచితంగా స్వస్థత ఇచ్చాడు దేవుడు, నాకు ఇచ్చాడు, ఇక అనేక మందికి ఇస్తున్నాడు. అంటే మేము చేసేదండి, ఉచితంగా ప్రార్థన చేస్తాం, ఉచితంగా ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తున్నాం. నేను ప్రార్థన ఆలకించేవాడు, అండి ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థనలు ఇస్తున్నాడు, మనకు సమాధానం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నువ్వు ఏ అవసరం ఉండవు, స్వస్థత కావాలా, ఇల్లు కావాలా, పెళ్ళి కావాలా అని అది క్లియర్ అన్నారు. అది అంటే చెప్పగలరు సార్, మీకు యెహోవాను వాటి సంతోషించు, ఆయన హృదయవాంఛలను తీర్చును, నీతిమంతుడు ఆశీర్వదించు వారికి దొరుకుని చెప్పారు దేవుడు. కాబట్టి నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. ఇక్కడ ఏమన్నాడు, విసుక నిత్యం ప్రార్థన, విసుక నిత్యం ప్రార్థన ఫలితం పొందినాడు. మనకంటే ముందు పెద్దనండి విశ్వాస వీరుడు, హీరో ఆఫ్ ఫేస్ అబ్రహం గారు, మోషే గారు. మరి ఎంత దాని, ఎందుకంటే వీళ్ళందరూ విశ్వాసంతో ప్రార్థన చేశారు, ప్రతిఫలం పొందారు. అలాగే నువ్వు నేను కూడా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రతిఫలం పొందుతాం. ఉన్నటువంటి వారు విసుక నిత్యము ప్రార్థన చేశారు. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయకుండా దేవుడు రాడు. మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నాడు, ఇక్కడ బ్రదర్ ఉన్నాడు, ఈయన ఒక కారు కొనుక్కోడు, కొత్త కారు కొనుక్కోడు, కొనిచ్చి వెళ్ళాడు, తీసుకెళ్ళాడు, తీరాడు, వెళ్ళి స్టార్ట్ చేస్తున్నాడు, అది స్టార్ట్ అవ్వట్లా ఆయిల్ చూసాడు, అన్ని చూసాడు, అన్ని బాగానే ఉన్నాయి. ఏం చేయడు ఆయన, కీప్యాడ్ తిప్పడానికి ప్లాన్ చేసి అట్టాడు. కీప్యాడ్ తిప్పి తిట్టంగా బండి బయ్యమంట బాగుంది, బాగా స్పీడ్ వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ కీ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ బండి కీ, మన కీ అంటే ప్రార్థన. ఏంటది ప్రార్థన? హల్లెలూయా. ఏ ప్రార్థన అండి? విసుక్కోకుండా ప్రార్థన మనం చేయాలి. విసుక్కోకుండా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి వచ్చి త్వరగా మనకి సమాధానం ఇస్తాడు, లేకపోతే సమాధానం ఉంటుంది. విసుక్కోకుండా ప్రార్థన, విసుక్కోకుండా పట్టుదలతో ప్రార్థన మనం చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్త్రీ ఇక్కడ విసుక్కోకుండా అడిగింది, అడిగినప్పుడు ఆ న్యాయాధిపతి హృదయం మారి న్యాయము తీర్చేశాడు. అదేవిధంగా దివరాత్రులు ఆయన మొరబెట్టేవాడు, కానీ న్యాయం చేసరా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయం కదా ఆయన దీర్ఘాయంతం చూస్తున్నాడు, వారి విషయం కదా దీర్ఘాయంతం చూస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడు, మన జీవితంలో ఏం చేయాలండి? విసుకోక ప్రార్థన చేయాలి. విసుకోకుండా మనిషి ఏంటండి, నేను విసుకుతున్నాను, భోంచేసి ఇంకేం ప్రార్థన ఉంటాం, అట్లా ఉండకూడదు. విసుక్కోకుండా ప్రార్థన మనం చేసేవాడుగా ఉండాలి. చేస్తాడు దేవుడు, చేసి మనకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో ఇన్ని మేలు చేయడం, ఇంకా మేలు చేస్తున్నాడు చేసే దేవుడు. నువ్వు విసుగుదల చేసేటండి సాతానుడు. ప్రియమైన సహోదరుడు, నువ్వు పని చేయాలంటే సాతానుడు ఎప్పుడు అడుగు వస్తాడు. నువ్వు చేయండి, లోకాన్ని సాతాన్ని పాపాన్ని చేయించినప్పుడు మనలో ఉన్నాడు, నీలో ఉన్నాడు ఎత్తువాడు. కాబట్టి దేవునికి లోబడిన సాతాన్ని మీరు ఎదురించండి. సాతాన్ని, లోకాన్ని, పాపాన్ని జయించి ఆయన రాజ్యానికి పోవట్లేదు అంటే థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుడు అలా, మరి ఈ ప్రార్థన మనం చేయాలి. ఈ ప్రార్థన అండి, విసుగా నిత్యం ప్రార్థన చేయాలి. నువ్వు నేను నా జీవితం, నీ జీవితం నువ్వు ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా దేవుడికి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. వారు విసుక నిత్యము ప్రార్థన చేసినటువంటి ఉపమానం చెప్పాను. ఏ ఉపమానం చెప్పండి? ఒక విధరాలు ఉండేను, అదే విధంలో న్యాయాధిపతి ఉండేను. ఆ న్యాయాధిపతికు విధరాలు తలసకు వచ్చింది, గోజు అడిగింది, నాకు న్యాయం తీర్పండి. ఆయన కొంతకాలం ఉపయోగపోయాడు, ఉపయోగపోతే ఏంటండి, ఆమె ఏముందంటే ఆ ఉద్దేశంలో, ఆ మనసులో నాకు న్యాయం తీరుస్తాడని నమ్మకం ఉంది. కాబట్టి ప్రతిరోజు వెళ్ళింది, వెళ్ళి ప్రతిసారి ఇక్కడ వెళ్ళిపోయి ఆయన అడిగినప్పుడు ఆయన ఒప్పుకోబోయాడు. చివరికి అంటున్నాడు, ఆయన హృదయంలో మనసులో బుద్ధి పుట్టి ఏంటంటే, ఈమె పెద్ద పెద్దగా రాదు ఇప్పుడు రాకుండా న్యాయం తీసుకురా అనుకున్నాడు, అనుకునేవాడు న్యాయం తీసాడు. అలాగే నువ్వు ప్రార్థన చేసినట్టు దేవుడు ప్రార్థిస్తే ఆయన హివిల్ అవేదం స్టూడెంట్, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఎందుకంటే అన్యాయస్తుల న్యాయపతి నిన్నుడికి, మరి ఆయన అన్యాయస్తుల న్యాయపతి తీసినప్పుడు పర్లోకం తీర్చరా, ఖచ్చితంగా తీర్చడు. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు ఎవరండి? దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివరాత్రులు మొరపెట్టుకుంటా వారికి న్యాయము తీర్చడా? వారికి త్వరగా న్యాయము తీర్చును. హల్లెలూయా. ఎవరికండి? వారికంటే ఎవరండి? దేవుడు ఏర్పడిన వాడినండి. ప్రియమైన సహోదరుడు,
దేవుడు మొట్టమొదటి మనిషిని పిలుస్తాడండి, కానిగిస్తాడు. రెండవది అపాయింట్మెంట్, పిలుస్తాడు, ఏర్పాటు చేసుకుంటాడు, కానింగ్ అపాయింట్మెంట్ ఉంటాడు. ఆయన వినిపోతే ఇక రెడీగా ఉన్నాడు. ఏంటంటే అజ్ఞానత పురుగు చదువు విన్నప్పుడు అన్నీ వచ్చేసినప్పుడు, ఆ పిలిచినప్పుడు వచ్చేప్పుడు ఆయన అప్పటి నుంచి పిలుపు లోబడిస్తామను. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు అంటే మనం దేవరాత్రులు మొరబెట్టుకుని ఉన్నా ఆయన వారికి న్యాయం చేస్తాడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఎవరికండి? దేవుడు తాను ఏర్పరచుకున్న వారికి త్వరగా న్యాయము తీర్చును సున్నాడు. ఆయన వారికి త్వర న్యాయం చేయడం వారి విషయమే కదా, ఆయన దీర్ఘచిందము చూస్తున్నాడు. ఎవరికోసం అండి? వారి విషయం కదా వారికి త్వరగా దీర్ఘచిందము చూస్తున్నాడు. మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొన అనుకుంటుంది. హల్లెలూయా. దేవుడు తాను ఏర్పరచుకున్న బిడ్డలకు త్వరగా న్యాయించడు. ఏ బంధకాలు ఉన్నారు? బంధకాలు ఏంటండి? బంధకాలు, బంధకాలు కట్లు, బంధకాలు ఉంటాయి కూడా, దురలవాట్లు, పాపము, శాపమైన కట్టు పెట్టారు, ఎవరిని సాతాను కట్ చేస్తాడు, ఆ కట్టులో బంధకాలను దేవుడు విడుదల చేస్తాడు. హల్లెలూయా. ఆయన వానికి వచ్చినప్పుడు ఆయన త్వరగా వారికి న్యాయం వానికి న్యాయము తీరుస్తాడు. దేవుడు తాను ఏర్పరచుకున్న వేటలు దేవరాతులు మొరబెట్టుకున్న న్యాయం, ఆయన వారికి త్వరగా న్యాయము తీసును. అంతే కదా వారి కోసము దీర్ఘశాతము చూపుతున్నాడు అని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సోదరుడు, నువ్వు ఏ కట్టలో ఉండక ఇబ్బందిగా ఉండక, నీకు న్యాయము దేవుడు ఇప్పుడే చట్టెన్ ఇప్పుడే దేవుడు తీసేస్తాడు. ఈ టీంలో ఈ విషయంలో కేవలం తీసేస్తాడు, నీ కట్లు తెచ్చేసి బంధకాలు న్యాయము తీస్తాడు. ఆ తీర్పు తీసినప్పుడు నీవు ఉండి దానిలో ఆ న్యాయం పొందాలని కొట్టున్నాడు. ఆయన వారికి త్వరగా న్యాయం తీస్తును, ఆయన వారికి త్వరగా న్యాయం తీస్తుము. వారి విషయం కదా ఆయన దీర్ఘచిందము చూపుతున్నాడు. హల్లెలూయా. ఎవరి విషయం చెప్పండి? ఎవరైతే సమాధానం లేకుండా వారి కోసం దీర్ఘచిందం చూపి వారికి సమాధానం ఇస్తున్నాను, థ్యాంక్ యూ చూస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు చేసింది ఏంటంటే ఇసుక ప్రార్థన చేస్తే ఆయన మనకి న్యాయం తెచ్చుకోడు. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశ్రయించి ఫలిం చేసి అభివృద్ధి చేయను గాక. ఆమెన్, ఆమెన్. మహాపరుషుడు, మహాజ్ఞానుడు, మహోన్నతుల పేరు లబ్ధండి, మీరు అమ్మకున్నాను స్తోత్ర హోత్న భరతున్నారు. ఈ వాక్యాలను మీరు నడిపించిన వదులుతున్నారు. ఎత్తబడిన వాక్యం పెద్ద కూడా ఉదయం చేస్తాం. జీవం గల దేవుడు పరిశుద్ధి చూస్తుండీ మాట్లాడే దేవుడు మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఎవరైతే విసుకోకుండా ప్రార్థిస్తారో వారికి సమానం ఇస్తే దేవుడు వారి విషయం కదా గీరం అవుతుంది. ఈ విషయంలో ప్రతి కుమారుడుకు మొత్తం యేసు నామలో విసుక నిత్యం ప్రార్థన చేసి వారి విషయాల్లో సమాధానం పొందుకోవడం మీరు దశమని కొత్తు దీని యొక్క ప్రార్థనలకించి ప్రతిఫలం దశ కొత్తు ఏ సునామలు అడుగుతుందండి. ఆమేన్.